all, namaste. Welcome to Vijaya Brothers. This is Monica. So, ee roju episode lo different sarees chupinchabothunnanandi. Especially designer collection ante anamata ee roju episode lo. Mana party wear collection anukovachu. Ante manam receptions ki, birthday parties ki, simple events ki edaithe koncham అంటే క్లాసీ శారీస్ వేసుకుంటామో అలాంటి శారీస్ చూపించబోతున్నాను. ఇవన్నీ మనకి హైదరాబాద్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అడ్రస్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, కాస్త ముందుకు వసంత్ నగర్ కాలనీ అని కమాన్ కనబడుతుంది. కమాన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ తీసుకుంటే ఫోర్త్ బిల్డింగ్. అడ్రస్ లో ప్రాబ్లం ఉన్నా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి ఈజీగా గైడ్ చేస్తాము. సో మన ఛానల్లో అన్ని శారీస్ ఒక 4000 లోపు పెడుతూ ఉంటామండి. మీరు హై రేంజ్ శారీస్ చూస్తున్నట్లయితే అంటే పట్టు శారీస్ లేదా ఏ శారీస్ లో అయినా ప్యూర్ వెరైటీ చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో వధువు డిజైనర్ స్టూడియో అని ఛానల్ లింక్ ఉంది, ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని కాస్ట్లీ పట్టు శారీస్ అంటే మంచి క్వాలిటీ ఉన్న శారీస్ పెడుతూ ఉంటాము, ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక డైలీ వేర్ శారీస్, డిజైనర్ శారీస్, డైలీ వేర్ బ్లౌజెస్, కుర్తాస్ అలాంటివి చూస్తున్నట్లయితే పరిమళ బొటీక్ అని కింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్ కూడా ఉంది, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ విజయ్ బ్రదర్స్ యూనిట్సే, మీకు క్వాలిటీకి అసలు ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు. ఈ రెండు మన ఛానల్సే కాబట్టి ఏమీ అవసరం లేదు. ఒక విమెన్కి కావాల్సినవన్నీ మన 3 ఛానల్స్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నాము. 3 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నారంటే మీకు కావాల్సినవన్నీ దొరికిపోతాయి మన దగ్గరే. సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతున్న ఫస్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ జార్జెట్ శారీ, మంచి షిఫాన్ జార్జెట్ శారీ. చూస్తున్నారు కదా, లైట్ లెమన్ యెల్లో కి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్న శారీ, హాట్ పింక్ అన్నమాట. బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా, సింపుల్ గా లేస్ శాటిన్ లేస్ బార్డర్ వచ్చింది, అది కూడా ఒక 1/2 inch శాటిన్ లేస్ బార్డర్ స్ట్రాప్ లాగా వచ్చేసింది. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, నీట్ గా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి శారీలో. లెమన్ యెల్లో శారీ పైన పింకిష్ అండ్ గ్రేష్ కలర్ తో మంచి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి. అండ్ శారీ అంతా సీక్వెన్స్ వర్క్, అంటే సింపుల్ గా లైన్స్ అంటే థ్రెడ్ లైన్స్ వెళ్తూ అక్కడక్కడ సీక్వెన్స్. సో మీరు నైట్ ఈవెంట్స్ కి వేసుకున్నారంటే లుక్ బాగుంటుంది, అలాగే సన్నీ టైమ్ లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లుక్ వైజ్ అయితే ఫ్లోరల్ శారీస్ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి, అండ్ అందులో ఇంకా సీక్వెన్స్ కూడా యాడ్ అయిపోయింది కదా, ఇంకా బాగా చేస్తుంది లుక్ ని. పళ్ళు చూసేయండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు విత్ ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ సీక్వెన్స్ వర్క్. టాసిల్స్ కూడా చూడండి, మనకి శారీలో టాసిల్స్ అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ శాటిన్ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చింది, ఇలా ఉందండి బ్లౌజ్ ప్యాటర్న్. ప్రైస్ వచ్చేసి 1620 పడుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ గా ఉన్నాయి చూద్దాం. సో మనం నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కి పింక్. సో మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజే ఉంటుంది, శారీ అంతా రన్నింగ్ ప్యాటర్న్ లో ఉంటుంది. ప్రైస్ చెప్పాను కదా 1620. నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ కి పింక్. మన కాంట్రాస్ట్ పింక్ అయితే కామన్ కలర్ లా ఉంది, బాడీలో మీకు ఏ కలర్ అయితే చూస్ చేసుకోవాలో అది చూసుకోండి. 1620. మన నెక్స్ట్ కాంబినేషన్ హాఫ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్, సేమ్ ప్యాటర్న్, ఏమి డిఫరెన్స్ లేదు, 1620 రూపాయలు. నెక్స్ట్ శారీ చూద్దాం. సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా, గ్రీన్, మంచి పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో చూస్తున్నాము. బోత్ ద సైడ్ స్ట్రాప్ చూడండి, ఇందాక పింక్ లో చూసారు కదా, ఇందులో ఏంటంటే డార్క్ గ్రీన్ స్ట్రాప్ వచ్చింది. బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ సీక్వెన్స్, సేమ్ ప్యాటర్న్ అండి, డిఫరెన్స్ ఏమీ లేదు. పళ్ళు కూడా చూసేయండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ ఫ్లోరల్ ప్రింట్స్. టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇందాక వాటిలో అన్నిటికి పింక్ వచ్చాయి కదా, ఇదేంటంటే గ్రీన్ లో వచ్చింది, అదొక్కటే డిఫరెన్స్. ప్రైస్ 1620. సో మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి హాఫ్ వైట్ విత్ డార్క్ గ్రే, సేమ్ మనకి అంటే సిమెంట్ కలర్ కి గ్రే కలర్ అనమాట. సో మనకి బ్లౌజ్ అనేది ఈ గ్రే కలర్ లో ఉంటుంది, 1620. 1620, ఏమి డిఫరెన్స్ లేదు, మీరు ఏ కలర్ చూస్ చేసుకున్నా చాలా చాలా బాగుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మల్టీ కలర్ శారీ, చూసేయండి ఎంత బాగుందో. ఫస్ట్ బార్డర్స్ చూస్తున్నారు కదా, పింక్ స్ట్రాప్ బార్డర్స్ అండ్ బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, అంటే రెయిన్బో లాగా ఉందన్నమాట, అంటే మల్టిపుల్ కలర్స్ కనబడుతున్నాయి, లైట్ పీచ్, ఆరెంజ్, బ్రౌన్, గ్రీన్, బ్లూ, యెల్లో, అలా ఆల్ కలర్స్ కనబడుతూ శారీలో అంతా మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ అంటే బాందిని ప్రింట్స్ వచ్చేసాయి. అండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ రన్ అవుతుంది, సీక్వెన్స్ లైన్ లాగా కాకుండా డైమండ్ స్టైల్లో రన్ అవుతుంది అనమాట. సో మనకి చూడడానికి ఇది కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది, మీరు చూస్ చేసుకోండి. సీక్వెన్స్ అనేది లైన్ గా కావాలి అనుకుంటే ముందు శారీస్, లేదు సీక్వెన్స్ మనకి ఇలా డైమండ్ ప్యాటర్న్ లో కావాలి అనుకుంటే ఈ శారీ చూస్ చేసుకోండి. పళ్ళు రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి, మనకి మంచి పింక్ కాంట్రాస్ట్ టాసిల్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఆబ్వియస్లీ పింక్ బ్లౌజ్,
ఇలా ఉంటుంది అన్నమాట అండ్ ప్రైస్ 1620 1620 సేమ్ ప్రైస్ పడుతుంది జస్ట్ మీరు ప్యాటర్న్ చూసుకోండి ఫ్లోరల్స్ కావాలంటే ముందు లేదు బందిని స్టైల్ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళండి ఇంకొక సారీ చూద్దాం సో వన్ మోర్ బ్లాక్ అండ్ వైట్ అందరికీ వైట్ అండ్ బ్లాక్ అంటే ఫేవరెట్ అండ్ అలాంటి సారీయే చూపిస్తున్నాను చూసేయండి ఎంత బాగుందో బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా ఒక 2 ఇంచెస్ వెల్వెట్ బార్డర్ వెల్వెట్ పైన సీక్వెన్స్ వచ్చింది అంటే ఇదేది క్రేప్ అలాంటిది కాదండి వెల్వెట్ స్ట్రాప్ ఇచ్చారు దానిపైన అంతా సీక్వెన్స్ నిండుగా వచ్చేసింది అండ్ బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా మనం ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర ఎలా వచ్చిందో చూపిస్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది శారీ లుక్ అనేది మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా అక్కడ ఫ్రంట్ అంటే పైన అంతా ప్లెయిన్ గా వచ్చి కింద మాత్రమే ఇచ్చారు ఈ మనకి బ్లాక్ బీట్స్ టాగ్ లాగా ఏదైతే ఉన్నాయో అది కింద వరకే వస్తుంది షోల్డర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ బ్లాక్ బీట్స్ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా హెవీగా వచ్చేస్తుంది అన్నమాట సో మీకు సారీ అనేది క్లమ్జీగా అనిపించదు నీట్ గా ఉంటుంది షోల్డర్ నుంచి హెవీగా వెళ్ళిపోతూ రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది త్రీ సైడ్స్ బార్డర్తో నీట్ గా త్రీ సైడ్స్ బార్డర్తో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ మనకి వావ్ రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారండి చూస్తున్నారు కదా రెడీమేడ్ సీక్వెన్స్ బ్లౌజ్ ఇచ్చారు రెండు మంచి అంటే బోట్ నెక్ ప్యాటర్న్ తో ఇచ్చారు హ్యాండ్స్ ఇచ్చారు నీట్ గా ఉంది అంటే ఎవరైనా వేసుకునేలాగా ఇచ్చారు మీరు ఇదే బ్లౌజ్ క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు బికాజ్ లెంత్ కూడా పెద్దగా ఇచ్చారు కదా మంచి ప్యాడెడ్ బ్లౌజ్ ఇచ్చారు మీరు మంచిగా అంటే లెహంగాస్ కి యూజ్ చేసుకోవచ్చు శారీకి యూజ్ చేసుకోవచ్చు సో ఒక బ్లాక్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీంతో అని చెప్పుకోవచ్చు ప్రైస్ 1845 1845 సో ఈ బ్లౌజ్ ని అంటే మీరు కావాల్సిన మెజర్మెంట్స్ లో ఆల్టర్ చేసుకోవచ్చు అండి చాలా మంది డౌట్ ఉంది రెడీమేడ్ బ్లౌజ్ అనే కానీ ఏమీ ప్రాబ్లం లేదు మీ సైజ్ కి ఈజీగా ఆల్టర్ అయిపోతుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది చూద్దాం సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ విత్ బ్లాక్ బ్రైట్ అండ్ వైబ్రెంట్ గా కావాలి అనుకుంటే ఇలా రెడ్ అండ్ బ్లాక్ కి వెళ్ళిపోండి లైట్ గా అంటే మంచి గ్లామరస్ గా కావాలి అనుకుంటే వైట్ అండ్ బ్లాక్ చూసేయండి సేమ్ ప్యాటర్న్ ఏమి డిఫరెన్స్ లేదు అండ్ దీనికి కూడా మనకి మంచిగా బ్లాక్ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది ఇలా సేమ్ ప్రైస్ పడుతుంది 1845 1845 రిసెప్షన్స్ కి బర్త్డే పార్టీస్ కి అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఏజ్ గ్రూప్ అనేది ఏం లేదండి ఎవరు కట్టుకున్నా బాగుంటుంది 1845 ఫేర్వెల్ పార్టీస్ అవిటికి కూడా మీరు కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట లుక్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో మన నెక్స్ట్ ప్యాటర్న్ దిస్ ఇస్ అ వెరీ రిచ్ శారీ అంటే చూడ్డానికి చాలా క్లాసీగా చాలా రిచ్ గా ఉంటుందండి శారీ మాత్రం మనకి ఫ్యాబ్రిక్ ఏంటి అనుకుంటారు కదా మంచి జార్జెట్ వెరీ సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఫస్ట్ బార్డర్ ప్యాటర్న్ చూడండి బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు ఫస్ట్ కట్ వర్క్ బార్డర్ అంతా కూడా గోల్డెన్ కుందన్స్ తో వచ్చేసింది అండ్ మధ్యలో అంతా కూడా మిర్రర్స్ కూడా వచ్చాయి నీట్ గా చిన్న చిన్న మిర్రర్స్ ఒరిజినల్ మిర్రర్స్ అంటే ప్లాస్టిక్ మిర్రర్స్ కాదు ఒరిజినల్ మిర్రర్స్ మధ్యలో వచ్చేసాయి ఇదంతా కూడా మనకి డైమండ్ కుందన్ అంటే గోల్డెన్ కుందన్స్ వచ్చాయి ఇలా డ్రాప్ స్టైల్లో మధ్యలో మనకి మిర్రర్స్ కట్ వర్క్ బార్డర్ సో ఇవే బార్డర్ బోత్ ది సైడ్స్ వచ్చాయి బాడీ పార్ట్ అంతా చూడండి థ్రెడ్ వర్క్ కింది నుండి పై వరకు ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ లో థ్రెడ్ వర్క్ వచ్చేసింది సో మనకి షోల్డర్ నుంచి హెవీగా ఉంటుంది ఫ్రిల్స్ దగ్గర కింద వైపులో మాత్రమే ఉంటుందండి సో మీకు శారీ అనేది ఎక్కడ కూడా క్లమ్జీగా అవ్వదు ఈజీగా హ్యాండిల్ చేసేలాగే ఉంటుంది బికాస్ కింద మనకి బార్డర్ దగ్గర మాత్రమే ఉంది కదా ఈజీగా ఉంటుంది అనమాట మన షోల్డర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాత్రం ఇలా హెవీగా అయిపోయి లుక్ చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది రిసెప్షన్ లుక్ కి కూడా మీరు వేసుకోవచ్చు అంటే తక్కువ రేంజ్ లో ఇలా రిసెప్షన్ కి ఇది వేసుకున్నారంటే అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు త్రీ సైడ్స్ కట్ వర్క్ బార్డర్ తో బ్లౌజ్ మనకి సెల్ఫ్ లో ఇచ్చారు ఈ శారీలో సెల్ఫ్ లో చూసేయండి బ్యాక్ నెక్ కి మనకి ఇలా వర్క్ కూడా ఇచ్చారు సో మీరు బ్యాక్ నెక్ కి ఇది పెట్టించేసుకొని ఫ్రంట్ నార్మల్ గా పెట్టించేసుకొని బార్డర్స్ చూస్తున్నారు కదా హ్యాండ్స్ కి బార్డర్ వేసారంటే ఇంకా అసలు ఏ శారీస్ పనికిరావు అంత బాగుంటుందండి కంప్లీట్ పార్టీ వేర్ శారీ ప్రైస్ వచ్చేసి 3150 3150 పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూద్దాం సో మన నెక్స్ట్ కలర్ చాయిస్ వచ్చేసి పీచ్ చూసేయండి సేమ్ ప్యాటర్న్ ఏమి డిఫరెన్స్ లేదు బ్లౌజ్ మనకి సెల్ఫ్ లో బ్యాక్ వర్క్ తో ఇస్తారు 3150 నెక్స్ట్ వచ్చేసి డార్కర్ షేడ్ ఇది వచ్చేసి పౌడర్ బ్లూ ఇది వచ్చేసి సీ గ్రీన్ డార్కర్ గా ఉంది ఇది అంటే మీరు లైట్ గా వెళ్ళాలనుకుంటే ఇది వెళ్ళండి కాస్త డార్క్ వెళ్ళాలనుకుంటే ఇది వెళ్ళండి అన్ని షేడ్స్ బాగున్నాయి 3150 సో చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ లో డిజైనర్ శారీస్ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా
అంటే మీకు నచ్చిన శారీస్ వీడియోలో కనిపించినప్పుడు ఒక స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నంబర్ కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ శారీస్ ఆల్రెడీ వెబ్సైట్ లో అప్లోడ్ చేసేసాము, లేదా స్టోర్ విజిట్ చేసైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా విజయ బ్రదర్స్ నుంచి కింద కమెంట్స్ లో మెన్షన్ చేశారంటే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.